ఐటిడిఎస్ సీతంపేటలోనే ఉంచాలని గత 4 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో ముగింపు సందర్భంగా పాలకొండ పట్టణంలో బందుకు సాధన సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా వర్తక వాణిజ్య వ్యాపార వర్ణాల పెట్రోల్ బంకులు షాపుల వారు స్వచ్ఛందంగా వారి వారి వ్యాపార విద్యా సంస్థలు మూసివేసి బందులో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీ శ్రీ కోట దుర్గా అమ్మవారి సన్నిధి నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ, లోక్సత్తా తదితర పార్టీలు మద్దతు తెలుపగా సీతంపేట బామిని మండలాలకు చెందిన పెద్దలు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. జిల్లాల విభజన పాలకొండ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏంటి అన్యాయం? అది దాంతాలతో